Hi everyone, welcome back to Kiran Studies. So today we are going to discuss physics first topic వచ్చేసి sound అన్నమాట. సో మనకి క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ గా ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ అండి, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఎక్స్ట్రా అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా ఉంటాయండి. సో కంప్లీట్ ఎన్సీఆర్టీలో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దానికి ఓరియంటెడ్ గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ సైన్స్, జనరల్ సైన్స్ డైలీ లైఫ్ కి ఎలా ఫెచ్ అవుతుంది, సో వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటిది, ఇవన్నీ కూడా మనకి క్లాస్ అనేది కంప్లీట్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా అయితే మీకు హెల్ప్ఫుల్ కావడం జరుగుతుందండి. సో మన క్లాసెస్ అన్ని కూడా బైలింగ్వల్ ఉంటాయి, తెలుగు ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ కూడా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో వాట్ డస్ ఇట్ మీన్? సౌండ్ అంటే తెలుగులో ఏమంటామండి మనం? ధ్వని అంటాం, అవునా కాదా? సో సౌండ్ అంటే ఏంటి? ఫస్ట్ అసలుకి ధ్వని అంటాం, ఓకేనా? మరి మనం స్టడీ ఆఫ్ సౌండ్ అంటే ఈ ధ్వని యొక్క అధ్యయనాన్ని ఏమంటాం. సో స్టడీ ఆఫ్ సౌండ్ అని ఏమంటామని మనం? స్టడీ ఆఫ్ సౌండ్ ఏమంటాం? అకౌస్టిక్స్ అంటాం. ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అండి. సో స్టడీ ఆఫ్ సౌండ్ ఏమంటాం మనం? అకౌస్టిక్స్ అంటాం. అకౌస్టిక్స్ అంటే మీనింగ్ ఏంది? సో ధ్వని యొక్క అధ్యయనాన్ని అకౌస్టిక్స్ అంటాం. సో సౌండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్యాక్టరే కదా, అంటే శక్తి స్వరూపమే కదా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీ అనేది మనల్ని మనం దాన్ని క్రియేట్ చేయలేము, అదేవిధంగా దాన్ని నాశనం చేయలేము, కాకపోతే దాని యొక్క రూపాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు పిరమిడ్స్ కనుక చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిరండి. సో మరి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిరా, అక్కడ ఆ సంవత్సరాలలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినవి ఎంత ఎగ్జాక్ట్, అంటే ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో ఓకే వీ కెన్ ఈజీలీ మేడ్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఉంటుంది ఆస్కారం, కానీ మరి అన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఇది ఎలా కట్టగలిగారు, ఏ రోజున అర్థమైందా? సో వాళ్ళు అక్కడ యూజ్ చేసిన టెక్నాలజీ కూడా మనకి ఈ సౌండ్కి రిలేటెడే ఉంటుంది, అవునా కాదు? సో మీలో ఎంతమంది తెలుసు? సో ఏంటంటే దాంట్లో వాళ్ళు ఏమి ఉపయోగించి కట్టారంటే అకౌస్టిక్ లివేటేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో అకౌస్టిక్ ఏంటిదండి? అకౌస్టిక్ లెవిటేషన్ అంటాం అనమాట. సో అకౌస్టిక్ లెవిటేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెక్క బల్ల మీద ఏం చేస్తారంటే, ఒక చెక్క బల్ల ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క బల్ల మీద ఒక సైడ్ ఏమో ఒక స్టోన్ కానీ ఒక బుక్ కానీ ఒక ఆర్టికల్ని పెట్టండి, ఒక ఆర్టికల్ ఏదైనా ఒక వస్తువుని పెట్టండి, ఒక వస్తువుని ఒక చివర పెట్టండి. పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇంకొక సౌండ్ నుంచి మీరు సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయండి. సౌండ్ అనేది ఏం చేయండి? ప్రొడ్యూస్ చేయండి, అంటే శబ్దాన్ని అనేది కలిగించండి ఒక సైడ్ నుంచి, లేదా మన హ్యాండ్ తోటి ఒక సైడ్ కొట్టినా సరే ఇదేమవుతుంది, ఇలా లేచి కింద పడుతుంది, అవునా కదా? మీరు ప్రాక్టికల్గా కావాలంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎనర్జీ అంటే మనకు సౌండ్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, అంటే ఇక్కడ కూడా వస్తువు అనేది లేచి కింద పడడానికి, అంటే లిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నాం కదా. ఎస్, సో దట్ టెక్నాలజీ అనేది అకౌస్టిక్ లెవియేషన్ అంటామండి. సో ఇది వచ్చేసి స్టిల్ ఇప్పటికి కూడా మనకి భూటాను టిబెట్ ఉంటాయి కదండి, అక్కడ బండరాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాటికి, సో వాటికి అనేది అకౌస్టిక్ సిస్టాన్ని ఉపయోగించే వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టుకోవడం కానీ, సో ఇప్పటికి కూడా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు ఈ పిరమిడ్స్ కూడా ఎగ్జాక్ట్ సైజులో ఉంటాయండి. ఎగ్జాక్ట్ మనం ఏదో మనిషి చేతితోటి కనుక పెట్టి పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చూడండి పిరమిడ్స్ అని కొట్టి చూస్తే, ఈ పిరమిడ్స్ అని కొట్టి మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి. సో వాటి కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే అసలు మన మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అంట. మరి అంత టెక్నాలజీ అప్పట్లో ఎలా అంటే దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ వల్ల. ఈ అకౌస్టిక్స్ నేర్చుకోవడం వల్ల అకౌస్టిక్ ఇంజనీర్స్ అంటారు. సో అప్పట్లోనే అన్ని వేల పురాతన కాలంలోనే వీటిని ఉపయోగించి చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ నవేడియోస్ మనకు ఫిజికల్ సైన్స్ కనుక డైలీ లైఫ్ కనుక మనం ఊహించుకొని జరుగుతున్న దానికి అనుగుణంగా, అంటే ఏంటిది మనం చదువుకున్న దాన్ని ఫిజికల్గా ప్రాక్టికల్గా కనుక అప్లై చేసిన స్టూడెంట్స్ ఈ నెవర్ బి ఫర్గెట్ అనమాట, ఎప్పటికి కూడా తను మర్చిపోడు అనమాట, ఓకేనా? సో ఇది అకౌస్టిక్ ఎలివేషన్ అంటాం. మరి బాగానే ఉంది సార్ సౌండ్ అంటారు, అసలు ఏంటి సార్ అంటే సౌండ్ నీడ్స్ మీడియం అనమాట. అంటే సౌండ్ అనేది ట్రావెల్ కావాలంటే ఒక యానకం అనేది కావాలి, ఓకేనా? సౌండ్ నీడ్స్ ఏ మీడియా, మీడియం అనమాట. సౌండ్ నీడ్స్ ఏ మీడియం. సో మీడియంని తెలుగులో ఏమంటారంటే యానకం అంటామండి. ఏమంటాం? యానకం అంటాం, గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అనేది, ఓకేనా, ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి విత్ ద హెల్ప్ ఆఫ్ యానకం అంటే మీడియం. మనకి త్రీ మీడియంస్ ఉన్నాయి. ఏమేమిటి ఉన్నాయండి? సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాసెస్ ఉన్నది, అవునా? సో ఘన, ద్రవ,
వాయువు అంటాం. సో ఈ మూడిటి ద్వారా ఉపయోగించి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది. మరి ఎలా వెళ్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వేవ్. సో ఏమిటండి, తరంగం అంటాం, అవునా కాదా? సో తరంగం, మరి తరంగం అంటే ఏంటి సార్ అంటే వేవ్ అంటే నథింగ్ బట్ సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, దట్ ఈజ్ నోన్ యాజ్ వేవ్. అంటే శక్తి అనేది ఒక బిందువు నుంచి మరొక బిందుకు చేరవేసేదాన్నే తరంగం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మెయిన్గా డెఫినేషన్స్ అర్థం కావాలండి. ఫస్ట్ డెఫినేషన్స్ అర్థం అవుతే వీటి గురించి ఏమైనా అప్లికేషన్స్ వస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే డెఫినేషన్సే అర్థం కానప్పుడు చాలామంది చాలా బుక్కులలో రకరకాలుగా వాళ్ళకు వచ్చిన ఏదో సాంస్క్రిట్ లాంగ్వేజ్ అర్థం కాదు, ఏం లాంగ్వేజ్ అర్థం కాదు. అరే ఒక సింపుల్ డెఫినేషన్, తరంగం అంటే ఏంది, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ దట్ ఈస్ నోన్ యాజ్ వేవ్. అంటే తెలుగులో ఏమంటాం, శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి చేరవేయడాన్నే తరంగం అంటాం. దట్స్ ఇట్ అండి. ఓ పెద్ద పెద్ద డెఫినేషన్స్ అన్నీ అవసరం లేదు. సింపుల్గా వేవ్ అంటే ఒక శక్తి ఉంటుందన్న, ఆ శక్తి అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి చేరవేసేదాన్నే వేవ్ అంటాం. మరి ఎందుకు నేను ఈ వేవ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే, నేను సౌండ్ అని చెప్పాను కదా, మరి సౌండ్ కనుక ట్రావెల్ చేయాలంటే, ప్రయాణించాలంటే ఒక యానకం కావాలన్న. మరి ఆ యానకం దేని ద్వారా అంటే ఇగో ఈ యొక్క వేవ్స్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆ వేవ్స్ అనేది ఇంటర్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే మనకి ఏదైతే సౌండ్ నువ్వు ప్రొడ్యూస్ చేసినావో అది వెళ్ళాలంటే ఏముండాలి, ఒక మీడియం ఉండాలి. ఆ యానకంలో కణాలు ఉంటాయి అన్నమాట. సో యానకం ఏం చేస్తే ప్రతి కణాలు, ఆ కణాలు కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది, దాంట్లో వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేవ్స్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి సౌండ్ అయితే ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఇంకొక పాయింట్ దగ్గరికి, ఈ శక్తి అయితే ఏదైతే రిలీజ్ అయిందో సౌండ్ అనే శక్తి, దాన్ని ఇంకొక పాయింట్కి తీసుకెళ్లడానికి సౌండ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. మరి బాగానే ఉంది సార్. అంటే మీకు సౌండ్ కనుక వినిపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీజే కానీ లేదా సినిమా మూవీ థియేటర్ చూస్తున్నాం అండి, సో సినిమాలో స్టార్టింగ్ పేర్ల కాంచి బీజిఎం కాంచి నువ్వు సినిమాలో చూడగానే ఒక పిక్చరైజేషన్ చూస్తున్నావు, సౌండ్ వచ్చింది నీ చెవికి వినపడాలంటే ఖచ్చితంగా అది 1/10 సెకండ్లో ఉండాలన్నమాట. ఎంతండి, 1/7 అంటే 0.1 సెకండ్ కాలంలో నీకు చెవిలు అనేది కర్ణబేరికి వెళ్ళేసి వినికిడి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా అంటే ఈ యొక్క 0.1 సెకండ్స్ కావాలి అని చెప్పి ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన వ్యక్తే రాబర్ట్ బాయిల్. ఏం పేరండి, ఈయననే మనం ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని కూడా అంటాం. అదేంటి సార్, మీరేం ఫిజిక్స్ చెప్పుకుంటూ కెమిస్ట్రీ మాట్లాడుతారు అంటే, అతను చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తానండి. ఓకేనా, సో ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరండి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. సో రాబర్ట్ బాయిల్ అంటాం. ఏం పేరండి, రాబర్ట్ బాయిల్. ఓకేనా, సో ఈయన ఒక గంట జాడి ప్రయోగం ద్వారా, ఓకే మనకి ఏదైనా సరే ఒక పార్టికల్ గనక యానకం అంటే ఒక మీడియం కావాలని చెప్పి, యానకం కావాలి, అలా అయితేనే సౌండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి పర్టికులర్గా ప్రయోగపూర్వకంగా నిరూపించిన వ్యక్తి ఎవరండి, రాబర్ట్ బాయిల్. మీకు ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఏమని ఒక దగ్గర ప్రొడ్యూస్ అయిన సౌండ్ ఇంకొక పాయింట్కి వెళ్ళాలంటే మధ్యలో యానకం కావాలని ఏ సైంటిస్టు ఏ ప్రయోగం ద్వారా ప్రూవ్ చేసిన అంటే, గంట జాడి అంటాం కదా, సో బెల్ జార్ అంటాం కదా, బెల్ జార్. సో గంట జాడి ప్రయోగం ద్వారా అనమాట. ఓకేనా, సో బెల్ జార్ అనే ప్రయోగం ద్వారా ప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఓకేనా, బాగానే ఉంది సార్, ఇంతవరకు మంచినే చెప్తున్నావు. ఏమేమి చెప్పారు సార్ మీరు, ఒకసారి రీకాల్ చేసుకుందామమ్మా. సౌండ్ ట్రాన్స్ఫర్ నీడ్ మీడియం అన్నావు. ఓకే సార్, ఇప్పుడు ఒక దగ్గర డీజే జరుగుతుంది, సో డీజే పెట్టిరు, మా ఫ్రెండ్స్ వాళ్ళ దావత్ ఉంది, వాళ్ళ మ్యారేజ్ పెట్టిరు, నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నా. ఎక్కడ మా ఇల్లు అనేది ఒక ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్లో ఉంది సార్, ఇది నా హోము అంటే మా ఇల్లు అనమాట. బట్ మా ఫ్రెండ్ గారు చెప్పిండు, అరే సాయంత్రం కాగానే ఈవినింగ్ డీజే సౌండ్ వస్తుంది రా బాయ్, నువ్వు అప్పుడు వచ్చి మంచి ధూమ్ధామ్ ఎగరాలని చెప్పిండు. నువ్వు ఎలా చూస్తావు, సౌండ్ వింటావు, మరి ఎలా వింటున్నావు, వాడు వచ్చి చెప్పలేదు కదా, వాడు ఏమన్నాడు, అరే డీజే పెట్టిన సౌండ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతో కథం రాబాయ్, నువ్వు వెంటనే అక్కడి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి మన దావత్ దగ్గరికి రావాలని చెప్పాను. ఎలా వినపడ్డావు రాబాయ్ అంటే మధ్యలో మీడియం అనమాట. ఈ మీడియానే మనం ఏమంటాం, యానకం అంటాం. ఓకేనా, ఈ మీడియాన్ని ఏమంటాం మనం, యానకం అంటాం. మీడియాన్నే
తెలుగులో యానకం అంటాం. ఈ యానకం ద్వారా మరి ఏమేమి యానకాలు ఉన్నాయి సార్ అంటే 3 types ఆఫ్ మీడియంస్ ఉన్నాయండి. ఒకటేమో సాలిడ్, నెక్స్ట్ వచ్చేసరికల్లా లిక్విడ్, దెన్ నెక్స్ట్ వచ్చేసరికల్లా గ్యాసెస్. ఓకేనా? అంటే నీకు శబ్దం అనేది, ధ్వని అనేది ఘన పదార్థాలలో ట్రావెల్ చేస్తుంది, ఘన పదార్థాలలో ట్రావెల్ చేస్తుంది, ద్రవ పదార్థాలలో ట్రావెల్ చేస్తుంది, గాలిలో కూడా అంటే వాయువుల దాంట్లో కూడా మనకు గాలి అనేది, సారీ సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. మరి నీకు వినిపించింది ఏంటన్న అంటే గ్యాసెస్ అనమాట, అంటే వాయువు అంటే గాలి. గాలిలో ధ్వనివేగం ఎంత? 330 లేదా 331 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో 331 మీటర్ల వేగంతో వెళ్తుంది అనమాట గాలిలో. అందుకే నీకు వినిపించింది ఏంటిరా నాయన అంటే గాలిలో ధ్వనివేగం. సో ఆ గాలి ద్వారా అంటే ఇక్కడ ఈ గాలి ఎయిర్ అనేది నీకు ఎలా యాక్ట్ చేసింది? మీడియం లాగా యాక్ట్ చేసింది అనమాట. అందుకోసమే ఎక్కడో స్టార్ట్ అయిన నీ పెళ్ళి, మీ ఫ్రెండ్ గారి డీజే నీ ఇంటి దాకా వినిపించింది అంటే మధ్యలో ఒక మీడియం ఉంది. అదే మీడియం లేకపోతే నీ పరిస్థితి ఏంటిది? వినిపించదు. మరి అలాంటి సిచ్యువేషన్ కూడా ఉందా అంటే ఎస్, ఎక్కడ? మూన్ మీద ఉంది. ఓకేనా అండి? మూన్ తీసుకోండి. మూన్ అంటే చంద్రుడే కదా. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు ద ఎర్త్, అవునా సార్? అవునా కదా? రైట్. మరి ఈ చంద్రుల్లా మీరు డీజే పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ గారి పెళ్ళి ఉంది, నువ్వు కూడా ఫ్యూచర్లో పోతున్నాం, ప్లాన్ టు వెంచర్స్ ఓ కథ కార్యక్రమం అంతా చేసినాం అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెట్ బి ఎ కన్సిడరైజేషన్. ఓకేనా? జస్ట్ బి ఎ కన్సిడరైజేషన్, జస్ట్ ఊహించుకోండి మాత్రం. పోయినాం ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత నీ కొడుకులో నువ్వు ఎవడో ఒకడు పోయిండు, అక్కడ ఎట్లయినా అక్కడ ఇల్లు కట్టుకుని అంత బాగానే ఉంది. మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనం ఇక్కడనైతేనేమో ఎర్త్ ప్రకారం ఓకే అట్మాస్ఫియర్ ఉంది, అంత కథ మంచినే ఉంది, నువ్వు డీజే పెట్టుకున్నా, వాడు ఆర్ఎన్ కొట్టినా, ఏదో రకంగా పెట్టినా సౌండ్ వినపడుతుంది. మరి మూన్ మీద సౌండ్ ఉంటుందా అంటే నో మీడియం. మూన్ మీద ఎటువంటి మీడియం లేదు, అంటే చంద్రుని పైన ఎటువంటి యానకం అనేది లేదు. అదేంటి సార్ అంటే ఎస్. మరి ఈ యానకం లేకపోతే సౌండ్ అనేది ట్రావెల్ అవుతుందా? నో, నో సౌండ్, నో మీడియం, నో సౌండ్, అవునా కదా? సో నీకు నేనేమని చెప్పాను, సౌండ్ ఖచ్చితంగా ట్రావెల్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ ఏ మీడియం, దానికి ఖచ్చితంగా ఒక యానకం అనేది కావాలి. మరి చంద్రుని పైన ఎటువంటి యానకం లేదు, ఎటువంటి మీడియం లేదు, ఘన ద్రవ వాయువు ఎటువంటి గ్యాసెస్ లేవు. ఎందుకు లేవు సార్? మరి ఎందుకు లేవు అంటే యాక్చువల్ మనకి ఎస్కేప్ వెలాసిటీ కావాలండి. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఇప్పుడు మన గ్రావిటేషనల్ ఫోర్స్ని పట్టుకొని వెళ్ళాలంటే ఒక వ్యక్తి 11.2 కిలోమీటర్ పర్ సెకండ్, దీన్నే తెలుగులో ఏమంటాం అంటే ఎస్కేప్ వెలాసిటీ, పలాయన వేగం అంటాం. సో ఎస్కేప్ వెలాసిటీని తెలుగులో ఏమంటాం? పలాయన వేగం అంటాం. ఏమంటామండి? పలాయన వేగం అంటాం. సో భూమి మీద ఇది ఎర్త్ అనమాట, ఎర్త్ మీద వచ్చేసరికల్లా ఎంత ఉంది? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఉంది. కాబట్టికి ఓకే, వాయువులన్నీ కూడా ట్రోపోస్పియర్లో మనకు అట్మాస్ఫియర్ గాలి నీరు నేల అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అట్మాస్ఫియర్ ఉంది. మరి మూన్ మీదకి వచ్చేసరికల పరిస్థితి అలా ఉండదండి. మూన్ మీద వచ్చేసరికల ఎస్కేప్ వెలాసిటీ అంటే పలాయన వేగం వచ్చేసరికల మనకి కేవలం చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ 2.4 ఉంటుందండి. సో 2.42 కిలోమీటర్ పర్ సెకండ్. ఇంత తక్కువ ఉన్నప్పుడు ఆ గ్యాసెస్ అనేది ఉంటుందా? ఉండదు. మొత్తం కూడా విశ్వంలోకి ఎప్పుడో వెళ్ళిపోయినది. సో విశ్వంలోకి వెళ్ళిపోయినాయి. ఎటువంటి గ్యాసెస్ కానీ ఎటువంటి మెటీరియల్స్ మీడియం అనేది ఏది లేదు. ఈ గ్యాసెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉన్నాయన్నీ కూడా విశ్వంలోకి ఎవాపరేట్ అయిపోయినాయి. మరి అందువల్ల ఓకేనా ఈ యొక్క ఎస్కేప్ వెలాసిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల, యాజ్ వెల్ యాజ్ మన గ్రావిటేషన్ కూడా తక్కువ ఉంటుంది, అవునా కదా? సో ఎర్త్ తోటి పోల్చుకుంటే మూన్ మీద ఎంత ఉంటుందండి? 1/6 times ఉంటుంది. సో అవునా కదా, ఎర్త్ మీద నువ్వు 60 kgలు ఉన్నోడి, అక్కడికి పోయేసరికల్లా 10 kgలు అయిపోతాను. అంటే దానికి గ్రావిటేషనల్ ఫోర్సు తక్కువనే ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ కూడా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఎన్విరాన్మెంట్ ఉంటుందా? నో 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 నో. ఓకేనా? సో అందుకోసమే మూన్ మీద నువ్వు డీజే సాంగులు పెడితే పార్టీలు ఇస్తా అంటే కుదరదు నాయన, అక్కడ సౌండ్ అనేది ట్రావెల్ కాదు. సౌండ్ నో ట్రావెల్ ఆన్ మూన్. సో సౌండ్ అనేది వినిపించదు. ఎందుకు? ఎస్కేప్ వెలాసిటీ తక్కువ. సో దిస్ ఈజ్ ద రీజన్ బి అందరూ అంటాం. సో మూన్ మీద మనకి సౌండ్ అనేది ట్రావెల్ కాదంటాం. ఎందుకు రీజన్ అనేది చాలా మంది చెప్పరు, ఎందుకంటే ఎస్కేప్ వెలాసిటీ అనేది తక్కువ. మూన్ మీద ఆల్మోస్ట్ 2.42 కిలోమీటర్ పర్ సెకండ్, అదే భూమి మీద అయితే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది, అక్కడ అట్మాస్ఫియర్ అనేది లేదు. ఎక్కడ? మూన్ మీద నీకు ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది లేదు. సో నో అట్మాస్ఫియర్ ఆన్ మూన్ అంటే వాతావరణం అనేది లేదు మూన్ మీద. అందుకే నీకు గ్యాసెస్ కానీ ఏదైనా మీడియం కూడా లేదు. అందువల్ల మూన్ మీద అనేది నీకు ఏంటిదండి?
అంటే ఇది సౌండ్ అనేది ట్రావెల్ కాదు. మరి స్టడీ ఆఫ్ మూన్ ఏమంటామంటే రాసుకోండి, ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. స్టడీ ఆఫ్ మూన్ని సెలెనాలజీ అంటాం. ఏమంటామండి? స్టడీ ఆఫ్ మూన్ని సెలెనాలజీ అంటాం. అంటే కేవలం మూన్ గురించి మాత్రమే చదివితే మనం ఏమంటాం? వాటిని సెలెనాలజీ అంటాం. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇది నేను ఇప్పటిదాకా చెప్పినంత కూడా జస్ట్ బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఎందుకంటే మనకు నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్స్ నేర్చుకునేది ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో బట్టి పడితే అది ఎక్కువ రోజులు గుర్తుండదండి. ఓకేనా? ఒకటే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, సౌండ్ కనుక ట్రావెల్ అవ్వాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఖచ్చితంగా దానికి ఒక మీడియం అనేది ఉండాలి. మీడియం అంటే తెలుగులో యానకం అనేది ఉండాలి. సార్ మరి ఏమేమి మీడియంస్ ఉన్నాయంటే మనకి 3 types ఆఫ్ మీడియంస్ ఉంటుంది, సాలిడ్, లిక్విడ్, అదేవిధంగా గ్యాస్ అన్నమాట. సో సాలిడ్ని తెలుగులో ఏమంటామండి? ఘన. సో ద్రవ, ఘన, ద్రవ, వాయు. సో ఈ మూడిట్ల నుంచే మనకి ట్రావెల్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే సాలిడ్లో ఎక్కువ ట్రావెల్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి లిక్విడ్, థర్డ్ లీస్ట్ స్పీడ్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటారు సార్ గాలిలోనే కదా సార్ వేగం ఎక్కువ ఉంటుంది ధ్వనిది అంటే, కాదండి. సో లీస్ట్ అనమాట. సో దీని ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో ట్రావెల్ అయ్యేది మనకి సాలిడ్ గ్రేటర్ దాన్ లిక్విడ్, లిక్విడ్ గ్రేటర్ దాన్ గ్యాస్ అనమాట. ఎగ్జామినేషన్ అడిగిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధ్వని అనేది ఘన పదార్థాలు లేకుంటుందా వాయు పదార్థాలు ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఘన పదార్థాలనే ఎక్కువ ఉంటుంది. ఘన పదార్థాల తర్వాత ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే లిక్విడ్ ద్రవ పదార్థాలలో ఉంటుంది, లీస్ట్ వచ్చేసరికి అలా గ్యాసెస్ ఉంటుందండి. సో వాటి యొక్క రేంజ్ ఎంత ఏందనేది కూడా మనం కంప్లీట్గా 1 by 1 అనేది మనం డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ అనేది మనం కంటిన్యూ చేద్దామండి. సో మన క్లాసెస్ కనుక మీరు చూడాలనుకుంటే కంప్లీట్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ అండి. సో కంప్లీట్ ఎన్సీఆర్టీ సైన్స్ అనమాట, నథింగ్ బట్ మనకి ఇందులో 3 కవర్ అవుతాయండి. ఒకటి బయాలజీ కవర్ అవుతుంది, సో బయాలజీ కవర్ అవుతుంది, అదేవిధంగా ఫిజిక్స్ కవర్ అవుతుంది, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా మనకు కవర్ అవుతుందండి. ఓకేనా? సో ఈ మూడు వచ్చేసి మనకు తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, ఓకేనా, బైలింగ్వల్ ఉంటుంది అనమాట. కేవలం తెలుగులోనే చెప్పి వదిలేను, అలా అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పి కూడా వదిలేను. సో చాలామందికి తెలుగు ఏమో ఎక్స్ప్లెనేషన్ కావాలి, ట్రాన్స్లేషన్ ఏమో ఇంగ్లీష్లో కావాలి, కొంతమందికి ఏమో ఇంగ్లీష్లో కావాలి బట్ వాళ్ళకి ఏంటంటే తెలుగులో మీనింగ్స్ అర్థం. అందుకే నేను వాళ్ళ దృష్టి పెట్టుకొని మన క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్ అయితే ఉంటాయండి. ఓకేనా? సో బోత్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అతి తక్కువ అమౌంట్కే మన యాప్ ఉంది కదండి, సో కిరణ్ స్టడీస్ యాప్ అనమాట. కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. సో మీరు ఏదైతే మన యూట్యూబ్లో వీడియో చూస్తున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మన యాప్ అనేది కిరణ్ స్టడీస్ డౌన్లోడ్ చేసుకుంటే మన క్లాసెస్ అనేది మీకు డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా కొన్ని ఉంటాయన్నమాట. మీకు నచ్చితే అతి తక్కువ అమౌంట్కే ఇస్తున్నాం కాబట్టి తీసుకోండి. బట్ ఐఎమ్ గ్యారంటీ టు యూ డెఫినెట్గా సైన్స్ అనేది మీకు బెస్ట్ స్కోర్ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ క్లాసెస్ ఒకటే కాకుండా మనం క్లాసెస్తో పాటుగా, ఓకేనా, సో వీడియో క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ మీకు మాక్ టెస్ట్లు కూడా కంప్లీట్ బేస్డ్ ఆన్ 2000+ మార్క్ టెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సబ్జెక్ట్ వైజ్గా రైల్వే కనుక మీరు ప్రిపేర్ అవ్వాలంటే రైల్వే ఉన్నది, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 4500+ ఎస్ఎస్సి కనుక ప్రిపేర్ అవుతే ఎస్ఎస్సి మార్క్ టెస్ట్లు కూడా సపరేట్ ఉన్నాయి. మీరు రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్ వైజ్గా సైన్స్ అయితే కంప్లీట్గా అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో వీడియో లింకులో నేను ఇస్తాను, లేదంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో మీరు కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పండి, మన క్లాసెస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.